విజయనగరం జిల్లా మెంటాడ మండలం చేయతి గ్రామంలో శ్రీమాత ఆర్తి పేరంటాలమ్మ జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 5 గంటల నుండి అభిషేకాలు నిర్వహించి భక్తులు 50 మంది భక్తి శ్రద్ధలతో కోరికలు తీర్చే కల్పవల్లి మాత ఆర్తి పేరంటాలమ్మ తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని భక్తులందరూ కూడా అపార నమ్మకంతో వేడుకుంటున్నారు. చుట్టుప్రక్కల గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో అభివృద్ధి కమిటీ సభ్యులు మండల ప్రకాష్, చాపాన నారాయణరావు మాట్లాడుతూ గుడికి వచ్చిన భక్తులకు అన్ని విధాల సౌకర్యాలు చేస్తున్నామన్నారు. భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టామని అన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి, పడాల అప్పరనాయుడు, చాపన నారాయణ, సన్యాసి నాయుడు తదితరులు గ్రామ భక్తులు పాల్గొన్నారు. శ్రీ శ్రీ మాత కోరికలు తీర్చే కల్పవల్లి భక్తుల ఆరాధ దైవం శ్రీ మాత ఆదిపేరంట తల్లి యాత్ర సందర్భంగా ప్రతి ఏట కూడా భక్తుల ఆర్థిక సహాయంతో ఈ అన్నదాన కార్యక్రమాలు, అలాగే ఈ గుడిని డెవలప్మెంట్ కూడా చాలా మంది భక్తులు ఆర్థిక సహాయంతో చేయడం జరుగుతుంది. ఈరోజు చాలా మారుమారు ప్రాంతాల నుంచి దర్శనానికి చాలా మంది వస్తున్నారు. ఈ తల్లిపై నమ్మకంతో మక్కువతో కోరికలు తీర్చే కల్పవల్లి ఆపద వచ్చేటప్పుడు ఏమైనా తలుచుకుని ఆ తల్లికి మొక్కుకుంటే వెంటనే ఆ బాధల నుంచి గట్టెక్కించి ఆ అమ్మవారు ఆ భక్తులకి దయమయం చూపుతుంది. ఆ నమ్మకంతో ఈరోజు చాలా మంది భక్తులు భారీ ఎత్తులో పాల్గొని ఆ అమ్మవారి దివ్య దర్శనానికి ఉదయం 5 గంటల నుంచి చాలా మంది ఇతరతర గ్రామాల నుంచి వస్తున్నారు. నేను జైతుని ఉన్నాను, మేము వైజాగ్ నుంచి వచ్చామండి. ఈ అమ్మవారు చాలా ప్రతిమ గల తల్లి, ఏ కోరిక కోరినా గానీ వెంటనే తీరిపోతుంది. ఆపద ముక్తులు అని కూడా అంటారండి, ఎందుకంటే కోరిన మనం ఏ ఆపదలో ఉన్నా గానీ వెంటనే అది తీర్చగల శక్తి ఉన్న మహిమ గల తల్లి ఈ ఆల్తపరంటల తల్లి. సో ప్రతి సంవత్సరం కూడా ఈ జాతరకి కంపల్సరిగా అటెండ్ అవ్వాల్సి ఉంటుందండి. నేనైతే చాలా ప్రతిమ గల తల్లిని నమ్ముతూ ఉంటానండి, అందుకని ప్రతి సంవత్సరం వస్తాం. చుట్టుపక్కల కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతున్నాయండి చాలా వరకు. సో అందుకనే మాకు నమ్మకం ఈ అమ్మవారు అంటే.